ఫ్రెండ్స్, గ్రాండ్ తెలుగు టెక్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నమస్కారం ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఈనాటి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ ట్రిక్ ద్వారా మీ మొబైల్ యొక్క హార్డ్వేర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది తెలుస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ కూడా చేయడానికి ఉపయోగపడుతుంది. అంత చక్కని యాప్, చాలా బాగా అందరికీ ఉపయోగపడే యాప్. అందులో మన కొత్త మొబైల్ కనుక కొన్నప్పుడు అందులో అన్నీ బాగా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మన మొబైల్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు తెలుసుకోవడానికి, పాత మొబైల్ అయినప్పుడు స్లోగా ఎందుకు రన్ అవుతుందనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదన్నా ఎప్పుడన్నా మొబైల్ కింద పడ్డప్పుడు హార్డ్వేర్ షాప్కి వెళ్ళి మనం మొబైల్ రిపేర్ చేయించి తీసుకొస్తాం. కానీ చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, వాళ్ళు రిపేర్ చేసిన తర్వాత ఒక ప్రాబ్లం అయితే ఇంకొక ప్రాబ్లం అనేది కూడా వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు ఈ యాప్ ద్వారా మీరు అది స్పష్టంగా తెలుసుకొని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలానే కామెంట్స్లో వీడియో బాగుంది అని చెప్పి కూడా టైప్ చేయడం మర్చిపోవద్దు. మరి ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, యాప్ పేరు వచ్చేసి ఫోన్ డాక్టర్ ప్లస్. యాప్ ఒక లింక్ని మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే అక్కడ నుండి డౌన్లోడ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మొదటిసారి కనిపించినట్టు కనిపిస్తుంది. అయితే ఈ పైన కనిపించే దాంట్లో ఈ మధ్యలో ఏదైతే పెద్దగా ప్యాడ్లా కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది, ఇన్స్పెక్షన్ గురించి చెప్తుందన్నమాట, సాఫ్ట్వేర్ ప్రొవైడర్ సర్వీసెస్ గురించి ఉంటుంది. ఇక్కడ మీరు స్టార్ట్ చేసినట్లయితే ఇన్స్పెక్టింగ్ చేసి చూడండి, రిజల్ట్ అన్నీ కూడా ఇక్కడ మీకు వచ్చింది. అన్ని పార్ట్స్ ఒరిజినల్లా కాదా అని చూపిస్తుంది. మొబైల్ ఇంతవరకు నేను హార్డ్వేర్ పరంగా ఎటువంటి రిపేర్ జరగలేదు కాబట్టి ఇక్కడ అన్ని పార్ట్లు ఒరిజినల్ అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ 100% ఉంది. రిఫ్రెష్ రేట్, మోడ్, కాంపోనెంట్స్, ఇలా డిఫరెంట్ సెన్సర్స్ కూడా ఇక్కడ ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఎంత యాక్యురేట్గా అనేది కూడా ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ప్రొవైడ్ చేసింది. అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుండి సెకండ్ బటన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు బ్యాటరీ, స్టోరేజ్, సిపియు, నెట్వర్క్ ఏ విధంగా ఉంది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ అవుటర్ హార్డ్వేర్, ఇన్నర్ హార్డ్వేర్ అనేటివి కూడా ఉన్నాయి. సెన్సర్స్ లాంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంది. చూడండి, బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంతో చక్కగా మనకు అన్నీ కూడా ఇక్కడ తెలిసిపోతున్నాయి. అలానే చూడండి, ఇది లెఫ్ట్ నుండి ఫోర్త్ ఆప్షన్, అంటే ఈ ప్యాడ్ పక్కన 2 టిక్స్ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఆప్షన్ పైన కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడే మీరు చూడండి, నేను ఇయర్ ఫోన్స్ అనేది లేవు కాబట్టి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో లేవు. అలానే కెమెరా అనేది చెక్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ మీరు చెక్ చేయడానికి ఉన్నాయి. ఫ్లాష్ అనేది కూడా ఇక్కడ చెక్ చేయడానికి ఉంది, ఒకసారి చెక్ చేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ కూడా ఇక్కడ కరెక్ట్గా ఉన్నట్టు చూపిస్తుంది. ఉంది ఫ్రెండ్స్, చూసాం కదా, స్పీకర్, మైక్, ఒక టెస్ట్ని మనం చెక్ చేసాము, అలానే హెడ్ఫోన్, హోమ్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి. ఇందులో మీరు ఏది మీకు డౌట్ ఉంటే అది ట్రై చేయండి. అలానే ట్రాష్ కూడా ఉంది ఇక్కడ, యాప్ సైజెస్ ఇలాంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి. లాస్ట్లో కనుక అయితే బ్యాటరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈనాటి వీడియో చాలా ఉపయోగపడుతుంది అనుకుంటాను. మీకు కొత్తగా మొబైల్ కొనేటప్పుడైనా సరే, మీ మొబైల్ని ఎవరికైనా అమ్మేటప్పుడైనా ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనేటప్పుడు అయితే డెఫినెట్గా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ మొబైల్లో ఏవి పనిచేస్తున్నాయి, ఏవి పనిచేయట్లేదు అనేది తెలుసుకోవడం మామూలుగా అయితే కష్టం. మనలాంటి వాళ్ళకి ఇలాంటి యాప్ ఉన్నట్లయితే అది చాలా తేలిక. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈనాటి వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను.